వియాస్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు ఓన్లీ మహిళల కోసమే అనమాట ఈ వీడియో. సో గర్ల్స్ కోసం ఏం చేయబోతున్నాను అంటే డిజైనర్ స్టిక్కర్స్ని చూపించబోతున్నాను అనమాట. మనం ఫంక్షన్కి వెళ్ళినా పార్టీస్కి వెళ్ళినా మన ఫేసే కదా అందరికీ కనిపించేది. సో ఫేస్లో ఇంపార్టెంట్ ఏంటి? బొట్టు బిళ్ళ. సో మన ముఖానికి ఎంతో అందాన్ని ఇచ్చే ఆ బొట్టు గురించి, ఎలాంటి బొట్టు బిళ్ళలు వాడితే మన ఫేస్ అనేది చాలా అందంగా తయారవుతుంది, సో ఎటువంటి ఫంక్షన్స్కి ఎలాంటి వాటిని వాడాలి అనే విషయాన్ని తెలుసుకుందామా? సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మూడు ఆప్షన్స్ వస్తాయి, ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్లా అందుతాయి. ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్ళిపోదామా? చలో. సో ఇవన్నీ నా డిజైనర్ స్టిక్కర్స్ అనమాట. సో ఫస్ట్ చూద్దాం. సో ఇది సింగిల్ అనమాట. మనకి చిన్నపిల్లలు ఉంటే హెయిర్ లేని వాళ్ళకి మనకి పాపడి బిళ్ళలాగా పెట్టుకోవచ్చు, లేదంటే మనం నార్మల్గా ఇట్లా పొడవుగా పెట్టుకోవచ్చు అనమాట. పెద్ద పెద్ద శారీస్ అలాంటివి కట్టుకున్నప్పుడు చాలా షోగా ఉంటుంది. మీకు 2-in-1 స్టిక్కర్ అనమాట ఇది వచ్చేసి. సో మనకి పాపడి బిళ్ళలాగాను ఉపయోగపడుతుంది, స్టిక్కర్ లాగాను ఉపయోగపడుతుంది. ఇందులో వచ్చేసి 4 టైప్స్ ఉన్నాయన్నమాట. సో ఓకే, 2 ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి. సో ఇలాంటివి అనమాట. ఓన్లీ 1 స్టిక్కర్ మాత్రమే ఉంటుంది, కలర్స్ అవైలబుల్గా ఉంటాయి, చక్కగా కుందను స్టోన్స్తోని ఇలా పొడవుగా మనకి లుక్ అనేది చాలా అందంగా చాలా బాగుంటుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎటువంటి శారీ కట్టుకున్నా కూడా చక్కగా సూట్ అయ్యే బొట్టు పిల్లలు అనమాట. స్టోను చక్కగా మెరూను గోల్డ్. సో ఇది ఎటువంటి కలర్స్ తోటి మనకి సంబంధం లేకుండా పెట్టుకోవచ్చు అనమాట, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అందులోనే వేరే మోడల్ అనమాట. సో మనకి మోడల్ మారే కొద్దీ లుక్ కూడా, లుక్ వైజ్గా కూడా మారిపోతుంది అనమాట. చూసారా దీనికి ఎంత తేడా ఉందో? సో దేని అందం దాందే అనమాట. ఇది బాగుంటుంది, అలానే ఇది ఇంకా బాగుంటుంది. మనకి షేప్ కూడా ఫేస్కి తగ్గ మనకి ఈ రౌండ్ అనేది ఫేస్కి తగ్గట్టుగా తీసుకోవాలి. కొంచెం చిన్న ఫేస్ అయితే ఇలా చిన్న చిన్నవి తీసుకోవాలి, ఇంకొంచెం పెద్ద ఫేస్ అయితే పెద్ద సైజు. నెక్స్ట్ వచ్చేసి అందులోనే కలర్స్ అనమాట. సో ఈ కలర్స్ని నేను ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను, ఎందుకంటే ఈ కలర్స్వి పెట్టుకున్నప్పుడు చాలా లుక్ వస్తుంది, ఫేస్ డ్రెస్కి మ్యాచింగ్ లాగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని ఇలా కలర్స్ని ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా కుందను మనకి ముత్యం టైప్లో స్టోన్ టైప్లో పొడవుగా వస్తాయి అన్నమాట, ఇవి రౌండ్ కాదు. ఇలా బొట్టబిల్ల పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకి కుందన్ కలర్ ఉంది కదా, అది డ్రెస్కి మ్యాచ్ అయ్యి మంచి లుక్ అనేది కనపడుతుంది అన్నమాట మన ఫేస్లో. సో ఫస్ట్ ఈ కుందన్నే మంచి లుక్ వస్తుంది, తర్వాత ఈ స్టోన్ అనేది దానికి అట్రాక్షన్ అన్నమాట, దానికి అదనపు అందాన్ని యాడ్ చేస్తుంది. ఈ స్టోన్ కానివ్వండి, ఈ పూసలు కానివ్వండి, ఈ బొట్టుకి అదనపు మనకి ఎక్స్ట్రా అందాన్ని కలిగిస్తుంది అనమాట. సో ఎక్స్ట్రా బ్యూటీని ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా మనకి స్టోన్ అనమాట. మరీ పెద్ద ఫంక్షన్స్కి అయితే ఇలాంటివి కూడా కొన్ని ఉండాలి సుమా, ఓన్లీ స్టోన్తోనే ఉంటుంది. మన ముఖం స్టోను ఇలా లైటింగ్ పడినప్పుడు చక్కగా దాని ఫోక్స్ అనేది దాని మీద పడి ఆ స్టోన్ మీద మన ఫేస్కే ఒక మెరుపులాగా ఉంటుంది అనమాట. సో మన ఫేస్ మొత్తంలో కూడా ఒక స్టార్ మోడల్లో ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నమాట. సో ఇవి నార్మల్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి పెట్టుకోవచ్చు, చాలా బాగుంటాయి. షేప్ అనేది మన ఫేస్కి తగ్గట్టు తీసుకుంటే చాలా బాగుంటుంది. చెప్పండి కదా నేను ఇలా కలర్స్ అనేవి ఎక్కువగా, ఇదైతే కలరు స్టోను ఇలా బ్లాక్ బోర్డరు వచ్చేసి చాలా బాగుంటాయి. ఇవి ఆల్రెడీ అయిపోయాయి, మా పిల్లలు ఆగం చేస్తారనమాట బొట్టు పిల్లలు దాగానే. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, కలర్స్ ఇవి చాలా ఉంటాయి నా దగ్గర. ప్యాకెట్స్ కూడా పీకేస్తారనమాట మా పిల్లలు. చూసారా ఇది కూడా కలర్స్ ప్లస్ గోల్డ్ స్టోను వైట్ స్టోన్తోనూ వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఇలా పెట్టి చూపిస్తే అర్థమవుతుంది. చూసారా ఎంత బాగుందో? ఇది చక్కగా గోల్డ్తో రౌండ్స్ వచ్చేసి స్టోన్ వచ్చేసి ఏ డ్రెస్ మీదకి ఆ కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనం ఇది తీసేద్దాం. ఇది వచ్చేసి చూపించాను కదా, ఇవి నా దగ్గర చాలా ప్యాకెట్సే ఉంటాయన్నమాట, మా పిల్లలు ఆగం చేస్తూ ఉంటారు. సో ఇలా మిగిల్చారు వీటిని.
సో ఇది కూడా చాలా లుక్ ఇస్తాయి అన్నమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనకి శారీస్ కట్టుకున్నప్పుడు డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు మంచి అందాన్ని ఇస్తాయి. ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోదాం. సో ఇది వచ్చేసి టోటల్గా పొడవి అన్నమాట, రౌండ్ కాదు పొడవది. సో ఇలాంటివి కూడా కొన్ని ఉండాలన్నమాట. పొడవి పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటాయి. చూసారా కలర్స్ కానివ్వండి, గోల్డ్ స్టోన్, ప్రతి ఒక్కదానికి స్టోన్ అనేది కంపల్సరీగా ఉండేటట్టు తీసుకోండి. ఈసారి మీరు ఎప్పుడైనా తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కదానికి చూసారా, అబ్జర్వ్ చేశారా, ప్రతి ఒక్కదానికి స్టోన్ ఉండాలన్నమాట. అప్పుడే మన ఫేస్ చాలా లుక్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది డైలీ యూస్కి అనమాట. మనం ఏదైనా స్టిక్కర్ పెట్టుకొని దాని కింద ఇది పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో ఇది సిల్వర్ అనమాట, ఇందులోనే గోల్డ్ వచ్చేవి కూడా ఉన్నాయి. సో గోల్డ్ సిల్వర్ రెండు రెండు ప్యాకెట్స్ దగ్గర పెట్టుకుంటే నార్మల్గా మనం ఒక స్టిక్కర్ పెట్టేసుకొని బ్లాక్ కానివ్వండి, ఏదైనా నార్మల్ ఐటెక్స్వి వాడుతూ ఉంటాం కదా, అది పెట్టుకొని దాని కింద ఇది పెట్టుకుంటే చాలా అంటే చాలా గ్లో వస్తుంది అనమాట. మన పైన ఉన్న స్టిక్కర్ కూడా దీనివల్ల మెరుస్తూ ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి ఐటెక్స్ వాళ్ళదనమాట. చిన్నపిల్లలకి ఈ షేప్ తీసుకున్నాను నేను, చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా పెద్ద షేప్ కూడా తీసుకున్నాను. సో మన దిష్టికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చాలా బ్లాక్ అంటే చాలా బ్లాక్ ఉంటుందన్నమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది, ఇవి టూ ప్యాకెట్స్ ఉన్నాయి నా దగ్గర. సో మా పిల్లలు ఇలా ఆగం చేయటం వల్ల ఇలా అయిపోయాయి అన్నమాట, వీటి షేప్స్ మారిపోయాయి. ఇలా టూ ప్యాకెట్స్. సో ఇవైతే చాలా చాలా బాగున్నాయి, మాత్రమే మీ అందరికీ షేర్ చేశానండి. మీకు ఒక బేసిక్ ఐడియా అనేది కూడా వస్తుంది మన ఫేస్కి స్టిక్కర్ అనేది ఎంత ఇంపార్టెంటో ఈ వీడియో చూసాక అర్థమై ఉంటుంది. అందుకోసం ఈ వీడియో కూడా చేయటం. మనకి స్టిక్కర్ అనేది చాలా ప్రిఫరెన్స్ కదా. సో ఆ స్టిక్కర్ అనేది మన ముఖానికి అందాన్ని చేకూరుస్తుంది. అందుకోసం ఈ వీడియో చేయటం జరిగింది. మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్ నా డిజైనర్ స్టిక్కర్స్ కలెక్షన్ని. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి. సో నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ లాగా అందుతాయన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.